హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్ ఈరోజు నేను హెల్తీ మరియు టేస్టీ రాగి దోశ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా బాగుంటుంది సో ఎలా తయారు చేయాలో చూడండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ రాగి పిండిని యాడ్ చేసుకోండి అలాగే అరకప్పు వరిపిండి మరియు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర మరియు కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేయాలి కొంచెం అల్లం తురుము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అరకప్పు పెరుగు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేయాలి వాటర్ వేసుకొని ఇలా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పల్చగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అనేది పల్చగా మిక్స్ చేసుకుంటే రాగి దోశ పర్ఫెక్ట్గా వస్తాయి స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి తవా బాగా హీట్ అయిన తర్వాత బ్యాటర్ని ఈ విధంగా వేసుకోండి వేసిన దాని మీద వే వేయకండి తిగ్గా ఫామ్ అవుతుంది అక్కడక్కడ పల్చగా ఉన్న చోట బ్యాటర్ని వేసుకోండి ఈ విధంగా తవా మొత్తం బ్యాటర్ని స్ప్రెడ్ చేయండి బ్యాటర్ని దోశలాగా లాగా వేసిన తరువాత ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేయండి దోశ మీద దోశ బాగా కాలిన తర్వాత అట్లా ఇలా స్క్రాచ్ చేసి దోశని రెండో వైపు టర్న్ చేసుకొని అర నిమిషం పాటు అలాగే ఉంచండి అర నిమిషం తర్వాత దోశను ఈ విధంగా తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి నెక్స్ట్ దోశను కూడా ఇలాగే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని దోశలు తయారు చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూశారు కదండి ఎంతో హెల్తీ మరియు టేస్టీ రాగి దోశ ఎలా తయారు చేయాలో మీరందరు తప్పగా ట్రై చేయండి మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ